హాయ్ ఫ్రెండ్స్, మునక్కాయ మహిమకు మునక్కాయ సాటి. దక్షిణ భారతీయులు మదిదోచిన కూరగాయలలో మునగకాయ ఒకటి. ఈ చెట్టు ఉపయోగాలు ఎన్నో ఎన్నెన్నో. చెట్టు వేరు నుండి ఆకు వరకు అన్ని ఉపయోగాలే, పోషక విలువలు. అయితే మునగ ఆకుల కంటే మునగకాయలను ఎక్కువగా వాడుతారు. మునగకాయలతో పాటు పుష్పాలు, బెరడు, వేరు వంటి అన్ని భాగాలలోనూ ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. మునగలో విటమిన్ ఏ, సీలతో పాటు కాల్షియం పుష్కలంగా ఉంటుంది. నిత్య జీవితంలో ఎదుర్కొనే అనేక వ్యాధులను తగ్గించే శక్తి మునగకు కలిగి ఉంది. కొన్ని వందల శారీరక రుగ్మతులను మునగ వల్ల నయం అవుతాయి. ఆరోగ్యంగా జీవించడానికి కావలసిన అన్ని రకాల పోషక పదార్థాలు మునగలో ఉన్నాయి. విటమిన్ ఏసీ, కాల్షియం, పొటాషియం ఇందులో ఎక్కువగా ఉంటాయి. ఆకును కూడా వంటల్లో వినియోగిస్తారు. పచ్చటి ఆకులే కాక కొంచెం నీడలో ఎండబెట్టి పొడి చేసి నిల్వ కూడా చేసుకోవచ్చు. ఇలా ఎన్నో రకాల ఉపయోగాలను మునక్కాయ అందిస్తుంది. ఆయుర్వేద వైద్య విధానంలో ఈ మునగకాయ ఆకులు, పువ్వులు, కాడను అన్నింటిలోనూ ఔషధాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. మునగలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. మీరు తరచూ జలుబు, ఉచ్చువారం వంటి వాటితో బాధపడుతూ ఉంటే డ్రమ్స్టిక్ సూప్ తయారు చేసుకొని సూప్ తాగడం వల్ల తక్షణ ఉపశమనం అందుతుంది. మునగాకులో కూడా ఔషధ గుణాలు పుష్కలంగా ఉండడం వల్ల ఇది ఆస్తమా, ముక్కు కారణం, శ్వాస సంబంధిత సమస్యలను నివారించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆస్తమా, శ్వాస సంబంధిత సమస్యలకు మునగ చాలా మంచి ఔషధమని చెప్పవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో. పక్కన ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి.